కొండపైనుండి పెళ్లి వాహనం బోల్తా పడడంతో ఇంకా ఆలయంలో దోష నివారణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మెట్లను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తంటికొండ దేవస్థానం కొండపై నుండి పెళ్లి వాహనం బోల్తా పడి 8 మంది చనిపోయారు. ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు చేశారు. ఇప్పుడు ఆలయంపైకి వెళ్లే 280 మెట్లను పసుపు నీళ్లతో శుద్ధి చేస్తున్నారు. ఆలయ పండితులు ప్రతి మెట్టు వద్ద మంత్రాలు చదువుతూ పసుపు నీళ్లు చల్లుతున్నారు. దోష నివారణ కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణారెడ్డి చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనాలు కల్పిస్తున్నామని అన్నారు. ఘాట్ రోడ్ని తాత్కాలికంగా మూసివేశామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు మాత్రమే కొండపై విభాగానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఓం యేన దేవా పవిత్రేణ ఆత్మానంబనదే సదా తేన సహస్రధారేణ. మామూలుగా ఏం చేస్తుండే వెంకటేశ్వర దేవస్థానంలో అక్టోబర్ 29 తారీఖు నైట్ ఒక వివాహం వ్యాన్ ప్రమాదం ఘటన సందర్భంగా ఆదివారం రోజున హోమాలు చేయించడం జరిగిందండి. అలాగే సంరక్షణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు పసుపు నీళ్ళతో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ స్థలాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం జరిగిందండి. సో భక్తులకు ఎటువంటి దోషములు కానీ అటువంటి అనుమానం లేకుండా దేవస్థానానికి ధైర్యంగా రావచ్చు అండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ జరిగే నిత్య కార్యక్రమం నిత్య పూజలు కానీ అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి. సో భక్తులు ఇది గమనించి దేవస్థానానికి స్వామివారి దర్శనానికి ఎప్పటిలాగానే వస్తారని ఆశిస్తున్నాం. హోమం చేసామండి. అలాగే సుదర్శన హోమం చేసాము, ప్రాయచిత్త హోమాలు చేసాము ఆ దోషం పోవడానికి గాను. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా దోష నివారణ చర్యలు అన్నీ చేపట్టాము. సో ప్లస్ కొండ మీదకి ఘాట్ రోడ్డు మీదకి 4 చక్రవాహనాలను 3 చక్రవాహనాలను కూడా నిషేధించడం జరిగిందండి. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే అలౌ చేస్తున్నాము. గత తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఇది భక్తులు గమనించండి, తాత్కాలికంగా మాత్రమే ఘాట్ రోడ్డు మీదకి వాహనాలు నిలిపేయాలి చేస్తున్నాము. ఒక 2 నెలల తర్వాత నుంచి మళ్ళీ వెహికల్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము, పార్కింగ్ ప్లేస్లో తీసుకుని తర్వాత నుంచి వాహనాలను కూడా అలౌ చేస్తాము. సో భక్తులు ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా దర్శనానికి రావచ్చు అండి భక్తులు.